తూర్పు గోదావరి జిల్లా ఐనవీలు మండలం తత్రుముడి రాజరాజేశ్వరి సమేత ముక్తేశ్వర స్వామి ఆలయంలో రాష్ట్ర ఆదిశైవ బ్రాహ్మణ సంఘ నాయకులు సమావేశమయ్యారు. రాజరాజేశ్వరి సమేత ముక్తేశ్వర స్వామి అర్చకులు చక్రవర్తిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని తక్షణమే అరెస్టు చేయాలని అర్చకులకు భద్రత కల్పించాలంటూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఐనవీలు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. మరియు అర్చక ఐక్య వేదిక కార్యనిర్వాహక అధ్యక్షుడు మరి ఈరోజు తూర్పుగోదావరి జిల్లా మన ముక్తేశ్వరం ఐనవీలు మండలం అయినటువంటి మండలంలో ఉన్నటువంటి ముక్తేశ్వర గ్రామంలోనికి శివారైనటువంటి రాజరాజేశ్వరి స్వామి వారి ముక్తేశ్వర స్వామి వారి ఆలయంలో పనిచేస్తున్నటువంటి చక్రవర్తి అనే అర్చక స్వామిని ఈ శివరాత్రి ఏర్పాట్లు జరుగుతున్న సందర్భంలో ఈవగారితో మాట్లాడుతున్న సందర్భంలో ఈ గ్రామంలో ఎవరో ఒక వ్యక్తి ఆయన కొంచెం అనకూడని మాటలు దుర్భాషలాడి దౌర్జన్యం చేయబోయిన మీదట మరి ఇంతవరకు డిపార్ట్మెంట్ రక్షణ కల్పించవలసిన డిపార్ట్మెంట్ ఈ రోజు వరకు ఎందుకు రక్షణ కల్పించలేదు? డిపార్ట్మెంట్ ఈవో దానికి బాధ్యత తీసుకుని వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ఈ అర్చకుడికి మనోధైర్యాన్ని ఇంకేదంటే ఇప్పుడు ప్రస్తుత కాలం అన్న పరిస్థితుల్లో అర్చకుల మీద దాడి చేయడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. హిందూ వ్యవస్థల మీద దాడి చేయడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. హిందూ ధర్మాన్ని నాశనం చేయాలని దృఢ సంకల్పం కట్టుకున్నటువంటి కరుడు కట్టినటువంటి కొంతమంది వ్యక్తులు చేస్తున్న పనిగా భావించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ తరుణంలో అర్చక వ్యవస్థలో అర్చకత్వం చేయాలంటేనే భయపడుతున్నటువంటి అర్చకులకి భరోసా కల్పించాలంటే సంఘపూర్వకంగా సంఘటితంగా సంఘం ఈ పక్కనే ఉంటుంది అనే మనోధైర్యం తెలియపరచడానికి ఈ రోజునటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి అధికారులు కూడా వచ్చి అతనికి సంఘీభావం తెలియపరుస్తున్నాం. ఈ మా డిమాండ్ ప్రప్రథమంగా ఉన్న డిమాండ్ ఏంటి అంటే ప్రతి దేవాలయంలోనూ దేవాలయ సిబ్బంది మీద కానీ అర్చకుల మీద కానీ ధార్మిక స్టాఫ్ కానీ సెక్యులర్ స్టాఫ్ మీద కానీ ఎవరైనా సరే దుర్భాషలాడి ఏదైనా దౌర్జన్యం చేస్తే వెంటనే తగు చర్యలు డిపార్ట్మెంట్ తీసుకునే విధంగా బోర్డులు పెట్టాలని ప్రప్రథమైన డిమాండ్. మరి యొక్క డిమాండ్ ఏమిటయ్యా అంటే ఇలా జరిగిన విషయం మీద వెంటనే ఈవో గారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి తగు చర్యలు తీసుకోవాలని రెండవ డిమాండ్. ఈ రెండు డిమాండ్ల మీద మేము అతనికి సంఘీభావం తెలియజేయడానికి వచ్చాం. రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి తూర్పుగోదావరి జిల్లా అర్చక సమాఖ్య ఆర్గనైజింగ్ కార్యదర్శి ఇవాళ అర్చకుడు గ్రామంలో గ్రామ శ్రేయస్సు కోసం రాష్ట్రం శ్రేయస్సు కోసం ప్రజల శ్రేయస్సు కోసం నిత్యం స్వామివారికి ఈ దేశం బాగుండాలని చెప్పి అని ప్రతిరోజు పూజ చేస్తూ ఉంటాడు. అలాంటి అర్చకుడు సంతోషంగా హాయిగా ఉంటే రాష్ట్రం గ్రామం కూడా దిగ్విజయంగా ఉంటుందని చెప్పని శాస్త్రం చెప్తోంది. ఈ ముక్తేశ్వరం గ్రామంలో ఉన్న ఈ ముక్తేశ్వర స్వామివారి ఆలయంలో ఉన్న అర్చకుడిపై గతం మొన్న శివరాత్రి ముందు రోజు ఒక వ్యక్తి అనుకోడని పదజాలంతో తిట్టారని చెప్పని తెలిసింది. అందుకని అతనికి సంపూర్ణ ధైర్యాన్ని ప్రసాదించడానికి పైగా ఈ టెంపుల్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఉంది కాబట్టి డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న అర్చకులు ఎంప్లాయీస్ అందరి యొక్క రక్షణ కూడా డిపార్ట్మెంట్పై రక్షణ బాధ్యత డిపార్ట్మెంట్పై ఉంది కాబట్టి ఆ డిపార్ట్మెంట్ని కూడా మేము డిమాండ్ చేస్తూ ఈ యొక్క అర్చకుడికి రక్షణ కల్పించవలసిందిగా మేము ఈ రోజున అతనికి సంఘీభావం తెలియజేస్తూ ఇక్కడ స్టేట్ వైడ్ అందరం కూడా కలిసడం జరిగింది.